वेलकम टू भारती चैनल निजामाबाद अर्बन एमएलए बिगाल गणेश गुप्ता गारू महेश गुप्ता गारू माक्लूर ग्राम में आलय प्रतिष्ठापन महोत्सवा अंगरंग वैभव विजयवंत मुझक सा प्रस्तम अर्बन एमएलए बिगाल गणेश गुप्ता गारू सर इंत विजयवंत मूडव रोज सा एट चला सतोष का उ मनसंत सतोष पुलकरी एंकं गत मूड रोजल दैवभक्ति मैं पूजल होमा यागा रकर पूजल मर नि मोननेमो विग्रहाल ऊरेगी ग्राम चरत्र इंत जरगन ब्रह्मांड उत्सव विग्रह विग्रहाल उत्सव में भाग में इकड़क तस्कोचना मल्ल नि जलादिवासम चुनाव धायादिवासम फलादिवासम पूलादिवासम इवन कार्यक्रम चेसी मरीज विग्रह प्रतिष्ठापन को सिद्धाई नि गणपति होम नीचे मोदीपी इंका रकर होमा पंडित चार अदे विधा ఈ రోజు చివరి ఘట్టం హంపి పీఠాధిపతి మరికొద్ది నిమిషాల్లో ఇక్కడికి రాబోతా ఉన్నారు వారి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కొనసాగుతది విగ్రహ ప్రతిష్టాపన అనంతరం అభిషేకాలు పూజలు జరిగిన తర్వాత భక్తుల దర్శనార్థం మరి ఇక్కడ గుడి తెరవబడుతది మరి వారు నేను మీ ఛానల్ ద్వారా నిజామాబాద్ ప్రజలకు ఇప్పటికే నేను చెప్పడం జరిగింది ఇంతకు ముందు కార్డ్స్ కూడా పంపించిన సోషల్ మీడియాలో పెట్టిన టీవీలలో చెప్పిన ఇదే ఆహ్వానంగా మన్నించి భారతీయ ఛానల్ విశ్వ ఛానల్ ద్వారా నిజామాబాద్ ప్రజలకు గాని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు గాని మా కుటుంబం తరపున నేను ఆహ్వానం పలికిస్తా ఉన్నా ఈ రోజు ఒక మంచి దైవ కార్యక్రమం ఉంది దయచేసి మీరు విచ్చేసి దైవదర్శనం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు తీసుకొని భోజనాలు చేసి వెళ్ళవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక మంచి దైవ నిలయంగా ఉండబోతుందనేటటువంటి పూర్తి నమ్మకం నాకు ఉంది ఇంతకు ముందు మా పెద్దలు మా పూర్వీకులు నిర్మించినటువంటి ఆలయం మా తాతగారు నిర్మించినటువంటి ఆలయం దాని తర్వాత మా నాన్నగారు మా విగ్రహ ప్రతిష్టాపన చేయించినటువంటి ఆలయం శిథిలావస్థకు చేరుకుందని చెప్పేసి మా నాన్నగారు తిరిగి పునర్నిర్మాణం చేద్దాం దాని తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాలు మా నాన్నగారు మాల వేసుకోవడం నేను మాల వేసుకోవడం మా సోదరుడు కూడా మాల వేసుకోవడం మేము అయ్యప్ప భక్తులు కూడా మారణం కాబట్టి అయ్యప్ప మందిరాన్ని కలిపి మూడు గుళ్ళు నిర్మాణం చేద్దామని చెప్పేసి మా నాన్నగారు సంకల్పించారు వారు లేనప్పటికీ కూడా వారు ఉన్నట్టుగా మేము భావించి మూడు గుళ్ళు మేము నిర్మాణం చేశాము చేసి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ రోజు చివరి రోజు భగవంతుని నేను కోరుకునేది ఒకటే మేము గుడి నిర్మించాం పూజలు అందుకోవాలి పెద్ద ఎత్తున భక్తులు రావాలి నిత్యం పూజలు జరగాలని చెప్పేసి నేను ఆ భగవంతుని కోరుకుంటాను సర్ మరి అందరూ ఆస్తులు పంచుకుంటారు కుమారులంటే లేదంటే వారి రాజకీయ వారసత్వాన్ని పంచుకుంటారు మరి మీరిద్దరు మీ ఆధ్యాత్మిక వారసత్వాన్ని పంచుకున్నారని అందరూ అంటున్నారు మీకట్లా మొన్న పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారు వచ్చారు వారు ఇదే మాట మాట్లాడారు ఆస్తులు మాత్రం పంచుకునేది కొడుకులు కాదు రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డలం కాబట్టి ఆస్తులతో పాటు మంచి చెడు అన్ని కూడా మనం అన్ని కార్యక్రమాలు కూడా మనం బాల్ పంచుకోవాలి వారు కోరుకున్నటువంటి కోరికలను కూడా తీర్చేటటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మా తాతగారు చూపించినటువంటి బాటలో మా నాన్నగారు నడిచారు అన్నదాన కార్యక్రమాలు గాని దైవ కార్యక్రమాలు గాని నిరంతరంగా అన్నదానం మా తాతగారు చేసేవారు దాని తర్వాత మా నాన్నగారికి అదే బాటలో నడిచారు వారు చేసినటువంటి బాటలోనే మరి మేము కూడా చేస్తా ఉన్నాం మరి ఉదాహరణకు మీకు తెలుసు కరోనా సమయంలో ఏ విధంగా సేవలు చేసినామో దానికి శ్రీకారం చుట్టింది కూడా మా నాన్నగారే ఆ ఆలోచన కూడా వచ్చింది మా నాన్నగారికి చాలామంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు మనం భోజన సదుపాయం కల్పించాలని మరి నేను నిజామాబాద్లో చేస్తే మా సోదరుడు ఎన్ఆర్ఐ కాబట్టి వివిధ దేశాలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి దుబాయ్ సౌదీ మిడిల్ ఈస్ట్ లాంటి దేశాల్లో ఎంతోమంది తెలంగాణ నుంచి పోయినటువంటి పేద కుటుంబం నుంచి పోయిన వాళ్ళు చాలామంది కూలీనాలి చేసుకొని బతికే వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు భోజనం కోసం అలాంటి వారికి తన సొంత డబ్బులతో అక్కడ బియ్యం కానీ నిత్యావసర సరుకులు కానీ అందజేశారు కాబట్టి ఇవన్నీ కూడా మా నాన్నగారి దగ్గర నుంచి మాకు వచ్చినటువంటి ఇవే కాబట్టి వారి బాటలో నడుస్తున్నాం ఇక ముందు కూడా మేము ఇదే విధంగా కొనసాగిస్తాం మా గ్రామ పండితులు చెప్పారు మేము చాలామంది చాలా గ్రామాలకు వెళ్ళాం చాలా గుళ్ళు మేము స్థాపన చేశాం ఎక్కడైనా కూడా అన్నదానం అనేది చివరి రోజు మాత్రమే ఉంటుంది కానీ నేను మొదటిసారి చూస్తున్నా మూడు రోజులు మూడు పూటలు ఇదే గ్రామంలో మా గ్రామంలో చూస్తున్నా అని చెప్పేసి వారు చెప్పారు అది గొప్ప కాదు మాకున్నటువంటి అలవాటు మా కుటుంబం నుంచి వచ్చినటువంటి నేపథ్యం కాబట్టి అదే పంతాన్ని మేము కొనసాగిస్తున్నాం మీకు కూడా తెలుసు వివిధ ఏ కార్యక్రమం నిజామాబాద్లో చేసినా కూడా ఖచ్చితంగా మేము భోజనాలు పెడతాం అది కూడా మంచి అంటే ఏదో అన్నం పప్పు పెట్టేటటువంటిది కాదు శుభకార్యంలో ఏ విధంగా అయితే భోజనాలు ఉంటాయో అదే విధంగా మేము పెడతాం మరి ఇప్పుడే మా సోదరుడు నేను మేము మాట్లాడుకుంటా ఉన్నాం
ఏందంటే మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం పెళ్ళిళ్ళు చేసాం పేరెంటాల్ చేసాం గృహ ప్రవేశాలు చేసాం చాలా కార్యక్రమాలు చేసాం కానీ ఒక 100 ప్రోగ్రామ్స్ మేము ఈ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేము చేసినప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సంతృప్తి ఏ ఫంక్షన్ లో కూడా రాలేదు మేము ఎంత ఎండ ఉంది ఆ యాగాలు చేసాం హోమాలు చేసాం గంటల గంటలు మేము హోమకొండి కూర్చున్నాం కానీ ఎక్కడ కూడా మాకు ఇబ్బంది అయినటువంటి భావన మాకు కలగలే అయ్యో ఈ రోజే చివరి రోజా ఇంకా రెండు రోజులు కార్యక్రమం ఉంటే బాగుంటుంది అనేటటువంటి భావన ఉంది తప్ప మాకు అయ్యో అయిపోయింది అనేటటువంటి భావన లేదు మరి పండర్పూర్ నుంచి ఒక భజన మండలి వచ్చింది కేరళ నుంచి అయ్యప్ప పాటలు పాడడానికి కేరళ నుంచి కూడా ఒక భక్త బృందం వచ్చింది మరి ఈ కార్యక్రమం ఈ రోజు చివరి రోజు కాబట్టి పెద్ద ఎత్తున వచ్చి మమ్మ దైవ దర్శనం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించి తీర్థ ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా నేను నిజామాబాద్ జిల్లా ప్రజలకు సూచిస్తాను ప్రస్తుతం మనతో పాటుగా మహేష్ బిగాల గారు ఉన్నారు సార్ ఎట్లా అనిపిస్తుంది ఇది ఏంటంటే చాలా గొప్ప కార్యక్రమం ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు కూడా ఈ దైవ కార్యక్రమం అనేది ఇది మామూలు కార్యక్రమం కాదు గత 3 రోజులుగా చూస్తుంటే మొదటగా శోభాయాత్రతో మొదలుపెట్టి ఈ రోజు విగ్రహ ప్రతిష్ఠాపన మన హంపి పీఠాధిపతుల గారి మీద చేతుల మీదగా జరగబోతుంది కాబట్టి ఇక్కడికి నిన్నటి నుంచి ఆల్రెడీ మేము ఏదైతే అనుకున్నామో భక్తుల తాకిడి ఆల్రెడీ ఒకటో రోజు రెండో రోజు చూసుకుంటే ఈరోజు 3 రోజు మాత్రం తప్పకుండా చాలామంది భక్తులు రాబోతున్నారన్నట్టు తెలుస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఒక పెద్ద సంకల్పం కావాలి అది ఏదైతే మా నాన్నగారి సంకల్పంతో ఈ టెంపుల్స్ రెండు మొదలు ఉండినాయి కాబట్టి అవి రెండు చేద్దాం అనుకున్న తర్వాత కూడా అయ్యప్ప భక్తులుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అయ్యప్ప గుడి కూడా కట్టాలని చెప్పేసి మా ఫాదర్ అనుకున్నారు దానిలో భాగంగానే ఈ 3 గుడ్లు కూడా నిర్మించడం జరిగింది అయితే రాబోయే రోజుల్లో ఈ మాక్లూరు గ్రామంలో ఏదైతే ఈ దేవాలయమే కాకుండా ఇది ఒక పెద్దగా పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది ఎందుకంటే ఇది మంచి చక్కగా మెయిన్ రోడ్ పైన నిజామాబాద్ నుండి నందిపేట వెళ్తుంటే మెయిన్ రోడ్ పైన ఉంది కాబట్టి వచ్చిపోయే భక్తులందరికీ కూడా విజిబిలిటీ ఉంటుంది అక్కడ వెహికల్స్లో వెళ్ళాక కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకొని ఒక అయ్యప్ప స్వామి కానివ్వండి విఠలేశ్వర స్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ అందరి దగ్గర దర్శనం చేసుకోవడానికి ఒక మంచి అవకాశము ఒక పుణ్యక్షేత్రం రాబోతుంది అలాగే స్పెషల్గా ఏంటంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసంలో కూడా అయ్యప్ప మండలి పూజలు అలాగే జ్యోతి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ చుట్టూ కూడా చాలామంది అయ్యప్ప భక్తులు అందరూ మా గ్రామం చుట్టూ అందరూ వాళ్ళందరూ కూడా నిజామాబాద్ వెళ్ళి వెళ్లాల్సి వస్తుంది ఇక్కడ ఈ చుట్టూ గ్రామాలందరికీ కూడా ఈ అయ్యప్ప స్వామి నిలయం అనేది ఒక మంచి పుణ్యక్షేత్రంగా మారబోతుంది అందరు అయ్యప్ప భక్తులకు కూడా అండ్ ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మా సోదరుడు కూడా చెప్పినట్టుగా ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమంలో ఇచ్చిన సంతృప్తి ఏ కార్యక్రమంలో కూడా లేదు అలాగే మిగతా అందరూ కూడా ఈ కార్యక్రమం విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి అలాగే దైవ దర్శనం చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తా ఉన్నాను ప్రజలందరికీ మీరు ఇచ్చే సందేశం ఒకే సందేశం మనం పుట్టినటువంటి గ్రామాన్ని కానీ మనం పుట్టిన మనని కనిపించినటువంటి తల్లిదండ్రులు కానీ మరవకూడదు అందరూ గుళ్ళు కట్టే స్తోమత ఉంటుందని నేను చెప్పను అందరూ బడులు కట్టేటటువంటి స్తోమత ఉండదని నేను చెప్పను మాకు ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ పవర్తో అనుకోండి ఆ డబ్బుతో మేము చేయగలిగినాం కానీ వారికి ఏమున్నా ఏం లేకున్నా ప్రేమను పంచాలి కనీసం పూలో పత్రో అందరి వల్ల అవుతుందని నేను అనను కని పెంచినటువంటి తల్లిదండ్రులను గౌరవించడం అదేవిధంగా మన గ్రామానికి మనం చేయగలిగేటటువంటి సేవ అది గుడి కావచ్చు బడి కావచ్చు మరో ఏదైనా రూపంలో చేయాలి అదేవిధంగా మళ్ళీ ఒకసారి నేను నిజామాబాద్ జిల్లా ప్రజలందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నా మా కుటుంబ తరఫున వచ్చేసి దైవ దర్శనం చేసుకోవాలని చెప్పేసి నేను మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాను.